Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పులివెందులలో వైసీపీ చేసిన పనికి ఉలిక్కి పడిన టీడీపీ. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పులివెందుల కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. వైఎస్ జగన్ పోటీ చేసే స్థానం కావడం, షర్మిల కాంగ్రెస్ పగ్గాలు, ఈ సీటును ఈసారి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. వైఎస్ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి సతీష్ రెడ్డిని వైసీపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వెంటనే టీడీపీ అలర్ట్ అయింది. తాజాగా సతీష్ రెడ్డితో మంత్రాంగం ప్రారంభించింది. పులివెందుల రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 4 దశాబ్దాలుగా అక్కడ వైఎస్ కుటుంబమే గెలుస్తోంది. సీఎం జగన్ 3వసారి అక్కడ విజయం కోసం ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమైంది. రాజశేఖర్ రెడ్డి నుంచి 2019 ఎన్నికల వరకు వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా వారికి నిలిచిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. తాజాగా వేంపల్లిలో సతీష్ రెడ్డితో వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు, రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామసుబారెడ్డి సమావేశమయ్యారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఇందులకు సతీష్ రెడ్డి అంగీకరించారు. మరో 2 రోజుల్లో వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే టీడీపీ అలర్ట్ అయింది. తాజాగా టీడీపీ పులివెందుల అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సతీష్ రెడ్డితో వైసీపీ నేతలు సమావేశం విషయం తెలుసుకుని ఆయన తాజాగా తన కార్యాచరణ ముమ్మరం చేశారు. సతీష్ రెడ్డితో చర్చలు చేశారు. టీడీపీలోకి రావాలని చంద్రబాబు సూచనగా చెప్పారు. అయితే 2 రోజులు టైం కావాలని కేడర్తో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని సతీష్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఇటు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఆహ్వానం రావడంతో ఇప్పుడు సతీష్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారుతోంది.